నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి ఇవాళ మీకు ఒక మంచి సమ్మర్ హెల్దీ డ్రింక్ అండి అలాగే పంజాబీ దాబా స్టైల్స్లో ఉంటాయి కదండీ సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా మీకు లస్సీ చేసి చూపిస్తున్నాను చూడండి పిల్లలకైతే ఇది చాలా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి దీనికోసం ముందుగా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఇది ఆప్షనల్ అండి వేసుకున్నా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు ఇంకా మీకు నచ్చిన పప్పులు పిస్తాలు లాంటివి ఏమైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే జీడిపప్పులు మాత్రమే వేస్తున్నాను కొద్దిగా వేసుకోండి సరిపోతే ఎక్కువ అవసరం లేదు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్లో మూడు యాలకులు వేసుకోండి నేను చూపించిన కప్పుతో ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు షుగర్ అయితే నాలుగు కప్పులు పెరుగు వేసుకోండి అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకోండి సరిపోతుంది మీకు క్వాంటిటీని బట్టి కప్ సైజెస్ పెంచుకోండి అలాగే ఇప్పుడు షుగర్ మనం మిక్సీ వేసేసుకున్నాం కదండి మెత్తని పౌడర్ అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇదిగోండి చూపించాను కదా ఈ కప్పుతో నాలుగు కప్పులు పెరుగు వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను ఈ కప్పుతో మొత్తం వేసుకుని ఒకేసారి వేసేస్తున్నాను చూడండి దీనికి మీగడ పెరుగు అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు వీలైతే మీగడ పెరుగు మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీనిని బ్లెండర్లో బాగా గ్రైండ్ చేయండి స్మూత్గా డ్రింక్ వచ్చేంత వరకు అంతే లస్సీ రెడీ అయిపోయిందండి మంచి డాబా స్టైల్ది ఈ లస్సీ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీలో మనం ఏదైతే లస్సీ తయారు చేసామో దానిని మీకు నచ్చిన కప్లో వేసేసుకోండి నేనైతే ఇక్కడ దీనిలో వేస్తున్నాను ఈ కప్లో మీకు నచ్చిన కప్లో వేసుకోండి దీన్ని ఇంకొంచెం టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా మార్చడం కోసం జీడిపప్పులు వేసుకోండి ఆప్షనల్ అండి వేసుకోపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు బాగా చిన్నపిల్లలు ఉంటే వేసుకోవద్దండి కొంచెం పెద్ద పిల్లలు ఉంటే మాత్రం వేసుకోండి నానపెట్టినవి చాలా టేస్టీగా ఉంటాయి లస్సీ పిల్లలకి నచ్చటం కోసం మరింత టేస్టీగా రావటం కోసం పైన కొద్దిగా చాక్లెట్ సిరప్ వేసుకోండి ఆప్షనల్ అండి పెద్దవాళ్ళకైతే అవసరం లేదు పిల్లలకి మాత్రం కొంచెం ఉంటే వేసి ఇవ్వండి అప్పుడైతే ఇష్టంగా తాగుతారు అంతే ఎంతో టేస్టీ అయిన లస్సీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ లస్సీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ లస్సీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్